మోహన్ లాల్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందించిన సినిమా వానప్రస్థం. నిమ్న కులానికి చెందిన కథాకళి నర్తకుడి జీవన గమనమే ఈ చిత్ర కథ. మహాభారతంలోని అర్జునుడి పాత్రలు ఈ నర్తకుణ్ణి చూసి పరవశమైన ఓ ఉన్నత కుల స్త్రీ అతన్ని పెళ్లి చేసుకుంటుంది. ఒక బిడ్డ పుట్టాక ఆమె ప్రేమ అతను వేసే అర్జునుడి పాత్ర మీదే తప్ప అతని మీద కాదని తెలుస్తుంది. ఆ తర్వాత ఆ నర్తకుడు తన చివరి స్టేజ్ పెర్ఫార్మెన్స్ లో ఏం చేశాడనే భావోద్వేగాల కథ ఈ సినిమా. ഞാൻ സംസാരിക്കുന്നത് മഹാഭാരതത്തിലെ അർജുനെ കുറിച്ചല്ല, ഈ വേഷത്തിനുള്ളിലെ കുട്ടത്തെ കുറിച്ച്. పదకొండులో షాజీ కరణ్ ను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించటం షాజీ కీర్తి కిరీటంలో ఓ కలికితురాయని చెప్పొచ్చు. తన అంతర్ బహిర్ ప్రపంచాన్ని తెరపై సహజంగా సామాన్యంగా సుందరంగా ఆవిష్కరిస్తున్న షాజీ కరణ్ దృష్టిలో సినిమా అంటే మనలోని ఆత్మను బయటపెట్టడమే. మనుషుల గుండెల్లో గూడు కట్టుకున్న వేదనను, దానికి కారణమైన వ్యవస్థను యథాతథంగా ప్రేక్షకులకు చూపించడమే. ఆ మనోనేత్రం ఉన్నవాడు కాబట్టే ఆయన షాజీ అయ్యారు. ఆయన సినిమా కరుణకు పట్టం కట్టింది. మమ్ముట్టి ఒకే పాత్రలో మూడు రకాల భిన్న భావాలను ఒలికించిన అద్భుతమైన సినిమా ఇది. ప్రారంభ సన్నివేశంలో సముద్రపు అలల నుంచి కొట్టుకొచ్చిన ఓ శవం పోలీసుల విచారణలతో మొదలై ఆ శవాన్ని గుర్తుపట్టే ముగ్గురు మహిళలు, వారి జీవితాలతో ఆ మరణించిన వ్యక్తికి ఉన్న అనుబంధమే ఈ సినిమా. మూడు రకాల ఆధ్యాత్మిక నేపథ్యాలు, మూడు రకాల భౌగోళిక పరిస్థితులు, మూడు కాలాంతరాల ఆధారంగా వచ్చిన ఈ సినిమా భారతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది. ഇവളെ കാരണമാണെങ്കിൽ അങ്ങനെ അവളെ കുഴിച്ചു മൂടിയിട്ട് ജനിപ്പിച്ചവരതൊന്നും പറയാതെ തന്നെ അങ്ങ് പോയില്ല. ഞാൻ പിന്നോട്ട് അന്വേഷിച്ചു പോകാനും പോയില്ല. ഏതേലും ഒരു ബോട്ട് അല്ലെങ്കിൽ ഏതേലും ഒരു കായില്ല, ഏതേലും ഒരു കരയില്ല, എപ്പോ വേണേ പോവാം. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న తాజా చిత్రం గాథ. మోహన్ లాల్ నటిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ మలయాళీ రచయిత పద్మనాభన్ రాసిన కడల్ కథ ఆధారం. కర్ణాటక సంగీతం, ఒపెరా, సింఫనీ వంటి సంగీత సంప్రదాయాల నేపథ్యంలో మానవ సంబంధాల ఆవిష్కరణగా ఈ సినిమా ఏకకాలంలో హిందీ, మలయాళంలో తెరకెక్కుతోంది. భారతీయ సినిమా వందేళ్లు దాటిన భారతీయ సినిమా ప్రస్థానంలో మరిన్ని విశేషాలతో మరో ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.